ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ తొలి ఫలితాల్లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ప్రభంజనం సృష్టించింది. 218 మంది విద్యార్థులు ఆర్మీ వివిధ విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. ఢిల్లీ అకాడమీ ద్వారా విద్యార్థులు డిఫెన్స్ రంగంలో ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్ విభాగాల్లో ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని అకాడమీ డైరెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశామని అకాడమీ డైరెక్టర్ సతీష్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. మొదటి సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కళాశాల ఏకంగా 218 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టుగా తెలుస్తోంది. కళాశాల ప్రాంగణంలో సంబరాలు కూడా కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కళాశాల డైరెక్టర్ సతీష్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మొదటి సంవత్సరం అగ్నిపథ్ లో భాగంగా ఫలితాలు సాధించారు, ఎన్ని ఫలితాలు సాధించారు, ఎట్లా ఉంది మీ ఫీలింగ్? అగ్నిపథ్ సెలక్షన్లో భాగంగా మొదటగా మన తెలంగాణలో సూర్యాపేటలో ఆర్మీ సెలక్షన్స్ జరిగాయి. ఆ ర్యాలీలో పాల్గొన్న మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు రన్నింగ్ మరియు మెడికల్ క్వాలిఫై, సిఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కూడా క్వాలిఫై. జనవరి 28 నాడు వెలువడినటువంటి ఫలితాలలో మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఆర్మీ జనరల్ డ్యూటీ విభాగంలో 168 మెంబర్స్, ఆర్మీ టెక్నికల్ విభాగంలో 35 మెంబర్స్, ఆర్మీ ట్రేడ్స్మెన్ విభాగంలో 15 మెంబర్స్, టోటల్గా 218 మెంబర్స్ ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే అత్యధిక ఉద్యోగాలు సాధించిన అకాడమీగా ఈరోజు మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ముందుందని తెలుపుటకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన ఉన్నటువంటి నమ్మకంతో విద్యార్థులను పంపించినటువంటి తల్లిదండ్రులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఇక మా ఉపాధ్యాయులతోటి ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం పిల్లలకు మంచి గైడ్ లైన్స్ ఇస్తూ, వాళ్ళలో ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తూ, వాళ్ళకు సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్లో టాపిక్ వైజ్గా క్లియర్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఒక మంచి మెటీరియల్ తోటి వాళ్ళను చదివిపిస్తూ, ప్రతిరోజు క్లాసెస్ కండక్ట్ చేసుకుంటూ, గ్రౌండ్ కండక్ట్ చేసి, వాళ్ళకు డైలీ ఎగ్జామ్స్ నిర్వహించి, ప్రతి వారం వారం ఆ వారంలో జరిగిన సిలబస్ పైన గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక గ్రిప్ అనేది, వాళ్ళకి సబ్జెక్ట్ పైన మంచి పట్టు దొరికింది. దానివల్ల మిగతా పిల్లల కంటే ఈ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్న పిల్లలు ఎగ్జామ్కి ఒక ధైర్యంతో ముందుకెళ్ళి మంచి విజయాన్ని సాధించడం జరిగింది. ఇప్పుడు ఆర్మీ అన్నారు, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నారు, ఆల్మోస్ట్గా అంటే ఫిట్నెస్కు సంబంధించిన అంశాలు, వీళ్ళకి ఎలాంటి భోజనం ఇస్తారు, ఎట్లాంటి కోచింగ్ ఇస్తారు విద్యార్థులకు? పిల్లలకి మనకు గ్రౌండ్ చేయడం వల్ల మంచి పౌష్టిక ఆహారం ఉంటేనే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు. ఈ పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుంది. వీక్లీ 2 times చికెన్ కానీ మటన్ కానీ వాళ్ళకు నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేసి, వాళ్ళల్లో మంచి టేస్టీ ఫుడ్ అందించి, వాళ్ళకు ఒక మంచి హోమ్లీ, వాళ్ళ ఇంట్లో ఫుడ్ ఏవైతే ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి ఒక టేస్టీ ఫుడ్ పిల్లలకు అందించడం జరుగుతుంది. గ్రౌండ్లో ఎలాంటి శిక్షణ ఇస్తారు? గ్రౌండ్లో వాళ్ళకు రన్నింగ్ సంబంధించి వాళ్ళు 1600 meters ఏ విధంగా రన్ చేయాలి, పులప్స్ ఏ విధంగా చేయాలి, డిప్స్ ఏ విధంగా చేయాలి, బాడీ స్ట్రెంగ్త్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వాటికి సంబంధించి వామప్స్ కానివ్వండి, రన్నింగ్ 400, 100 meters, 1600 meters, రిపీటేషన్స్, నెక్స్ట్ వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ బాగాలో భాగంగా 5 km, 10 km, ఇలా అన్నీ కూడా వాళ్ళకు రేపు డిఫెన్స్ జాబ్స్తో పాటు రేపు స్టేట్ లెవెల్లో కానిస్టేబుల్, ఎస్ఐ జాబ్స్కి కూడా ఉపయోగపడే, శారీరకంగా వాళ్ళు దృఢంగా ఉండేలాగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది వీళ్ళకు నేర్పడం జరుగుతుంది. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో భాగంగా ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు సాధించారు విద్యార్థులు మొత్తంగా? ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఇప్పటివరకు మొత్తంగా ఓవరాల్గా ఈ సూర్యాపేట ర్యాలీతో కలిపి 1600 ఉద్యోగాలు సాధించారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ అన్ని విభాగాలలో కలిపి. జూనియర్ కళాశాల అంటున్నారు, ఇంకా వివిధంగా ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి ఇట్లాంటి కోచింగ్స్ కూడా మీరు అందిస్తున్నారు, ఎలాంటి ఫలితాలు తీసుకోబోతున్నారు? డిఫెన్స్ జాబ్స్తో పాటు మనకు 10th class క్వాలిఫికేషన్ ఉన్న పిల్లలకు ఇంటర్మీడియట్ నుండే వాళ్ళకు 10th క్వాలిఫికేషన్, ఇంటర్ తర్వాత కంప్లీట్ అయినాక ఇంటర్ క్వాలిఫికేషన్, ఏవైతే జాబ్స్ నోటిఫికేషనో వాటన్నిటికీ ప్యారలల్గా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇస్తూ, ఈ డిఫెన్స్లో ఉద్యోగాలు ఎవరికైతే దేశానికి సేవ చేయాలి, నేను భారత సైన్యంలో ఒక భాగం కావాలనుకునే విద్యార్థి ఎవరైతే ఉంటారో అలాంటి విద్యార్థులందరికీ ప్యారలల్ ఎడ్యుకేషన్తో పాటు ఈ జాబ్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ఎట్లాంటి ఫలితాలు తీసుకోబోతున్నారు, ఎట్లాంటి కోచింగ్ ఇస్తున్నారు?
ఈ సంవత్సరం మనకు మొదటి బ్యాచ్ ఐఐటీలో కావచ్చు నీట్లో కావచ్చు మన అకాడమీ నుంచి ఒక మంచి రిజల్ట్స్ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చాలామంది పిల్లలు పదవ తరగతిలో ఇంటర్మీడియట్లో ఫెయిల్ అవ్వడంతోనే కెరీర్ అయిపోయింది, భవిష్యత్తు మీద ఒక రకమైనటువంటి ఆందోళనతోనే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా 10th ఇంటర్మీడియట్తోనే ఇట్లాంటి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మొత్తంగా కూడా పిల్లల తల్లిదండ్రులకు మీరేం మెసేజ్ ఇస్తారు డైరెక్టర్? చాలామంది పిల్లలు ఎడ్యుకేషన్లో వీక్ ఉన్నారు, మా అబ్బాయిగా ఏం చేయలేడు, అలాంటి వారికి డిఫెన్స్ రంగం అనేది ఒక మంచి అవకాశం. ఇందులో మనకు ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఫిజికల్గా ఫిట్నెస్గా కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న పిల్లలు ఒక ఎడ్యుకేషన్గా కొద్దిగా వీక్ ఉన్నా కానీ ఈజీగా సక్సెస్ కాగలుగుతారు. అదే నేవీ ఎయిర్ ఫోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉంటేనే అక్కడ జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బాడీ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వాళ్లకు స్ట్రెస్ లేకుండా రోజు గేమ్స్తో పాటు విద్యను అందిస్తున్నటువంటి మా అకాడమీ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. సో మీ పిల్లల భవిష్యత్తును మేము ఒక సరైన మార్గంలో వాళ్లకు సరైన గైడ్ లైన్స్ తోటి ముందుకు తీసుకెళ్లడానికి మా దగ్గర ఉన్నటువంటి ప్రతి లెక్చరర్ కూడా మీ పిల్లల్ని మంచి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఎల్లవేళలా మీకు తోడుంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా ఒకసారి మా కళాశాలకు విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఇక్కడ చదువుకున్న పిల్లల ద్వారా ఒకసారి అడిగి తెలుసుకొని ఇక్కడ అకాడమీ ఏ విధంగా కాలేజ్ ఏ విధంగా చూసి ఒకసారి అడ్మిషన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. కఠినమైన శిక్షణ, అత్యుత్తమ బోధన, నాణ్యమైన భోజనంతో విద్యార్థులను అన్ని రంగాలలో కృషి చేసే విధంగా, విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేస్తామని చెప్తున్నారు డైరెక్టర్ సతీష్ రెడ్డి. అదేవిధంగా ఇప్పటికే ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరఫున 1600 పైగా ఉద్యోగాలు విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని, తాజాగా ఏర్పరిచినటువంటి అగ్నిపథులో భాగంగా 218 ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని చెప్తున్నారు డైరెక్టర్ సతీష్ రెడ్డి. కెమెరా పర్సన్ రాజేందర్తో ఋషికేష్, మహా న్యూస్, కరీంనగర్ నుంచి.